హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా రోజుల నుంచి చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పైన జాబ్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. సో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో జాబ్ కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో కమ్. సో గైస్, జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 కేటగిరీస్గా మనం విభజించవచ్చు. ఒకటి డిజైన్, నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ వచ్చేసి రీసెర్చ్. సో డిజైన్ కింద మనం తీసుకున్నట్లయితే డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ బెటర్ మెషినరీ, అంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన మెషినరీని ఏ విధంగా డిజైన్ చేస్తారు అనేది చూసుకోవచ్చు. మన సర్క్యూట్స్ డిజైన్ ఒకటి ఉంటుంది, క్యాడ్ సాఫ్ట్వేర్ వాడుకొని ఆ క్యాడ్ సాఫ్ట్వేర్ ద్వారా కూడా ఎలా సర్క్యూట్ డిజైన్ చేయొచ్చు ఒకటి ఆలోచించవచ్చు. టెస్టింగ్ కూడా చేస్తుంటారు మెషినరీని, సో ఆ సాఫ్ట్వేర్ వాడుతుంటారు. అండ్ నెట్వర్క్ అనాలిసిస్ మీద కూడా డిజైన్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద తీసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి, అంటే మనకి బల్బులు, స్విచ్లు, ట్యూబ్ లైట్స్, పైప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటి మీద హోమ్ అప్లయన్సెస్ మీద ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ రిలేస్, ట్రాన్స్ఫార్మర్ మీద కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఎక్కువ ఉంటుంది. అండ్ పవర్ ప్లాంట్లో ఉంటుంది, పవర్ ప్లాంట్లో వర్క్ ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్గా కూడా చాలా ఉంటాయి. పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లో లేదా స్పేస్ మేనేజ్మెంట్ ఇట్లాంటికి సంబంధించిన వాటిలో చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ మీద జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ రీసెర్చ్ మీద తీసుకున్నట్లయితే కంట్రోల్స్ అండ్ ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ మీద ఉంటాయి. డిజైనింగ్ ఆఫ్ పవర్ సిస్టమ్స్, ట్రాన్స్ఫార్మర్స్, కాయిల్స్ వాటి మీద డిజైనింగ్ ఉంటుంది, అంటే వాటి మీద రీసెర్చ్ చేసి రకరకాలుగా డిజైన్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్గా వచ్చేసిన కాంపిటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ మీద కూడా వీళ్ళ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక జాబ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే వీటిలో మేజర్గా 3 ఏరియాస్ ఇవి కూడా డివైడ్ చేసుకోవచ్చు మనం. ఒకటి వచ్చేసి పబ్లిక్ సెక్టర్ జాబ్స్, నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్, థర్డ్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్. సో పబ్లిక్ సెక్టర్ జాబ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ జాబ్స్ వచ్చంటే మీకు మేజర్గా బిహెచ్ఎల్, ఓఎన్జిసి, ఐఓసిఎల్, హెచ్బిసిఎల్, బీబీసీఎల్, ఎన్టీపీసి, సింగరేణి ఇట్లాంటి వాటిల్లో మీకు ఉంటాయి. ఇందులో మనకి ఎలా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఎక్కువ ఉంటాయి, రీసెర్చ్ అండ్ డిజైన్ మీద చాలా తక్కువ ఉంటాయి. సాలరీ కూడా చాలా బాగుంటుంది, 50 to 60,000 పర్ మంత్ ఉంటుంది. సో ద గ్రోత్ కూడా చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మీరు మేజర్గా దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో మెయింటెనెన్స్ సైడ్ మాత్రమే ఉండగలుగుతారు. నెక్స్ట్ మనం ప్యూర్ గవర్నమెంట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు స్టేట్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే మీకు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా ఉంటాయి. పవర్ గ్రిడ్ అవి ఉంటాయి సెంట్రల్లో. అండ్ ఈవెన్ లైన్ మ్యాన్ జాబ్స్ కూడా కొంతమంది ఇంజనీర్స్ కూడా వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు. ఇందులో సాలరీ మీకు 40 to 45,000 పర్ మంత్ ఉంటుంది. ఇందులో మేజర్గా మీరు రీసెర్చ్ మీద ఎక్కువ ఉంటాయి, అండ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ మీద తక్కువ ఉంటాయి. బట్ ఈ జాబ్స్కి చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో మేజర్గా ఇవి ఎక్కడ కనపడతాయంటే ఇస్రో, డిఆర్డిఓ, బార్క్ ఇట్లాంటి వాటిల్లో మీకు ఈ గవర్నమెంట్ ప్యూర్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఒక్కోసారి వీళ్ళు గేట్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు, లేదంటే డైరెక్ట్ వాళ్ళ కంపెనీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. ఫైనల్గా మనం ప్రైవేట్ సెక్టర్ తీసుకున్నట్లయితే ఇవి మీకు ప్రైవేట్ జాబ్స్ ఎలా ఉంటాయంటే 10 to 15,000 నుంచి ఉంటాయి, తర్వాత 40 to 45,000 వరకు ఇట్లా మధ్యలో రేంజ్ అవుతూ ఉంటాయి. ఈ గ్రోత్ కూడా స్లోగా పెరుగుతూ ఉంటుంది, అంటే 5 to 10 ఇయర్స్ మీరు చేసినట్లయితే చాలా అంటే చాలా మంచి ప్యాకేజ్ ఇస్తారు మీకు. ఇందులో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ సైడ్ ఎక్కువ జాబ్స్ ఉంటాయి, అండ్ రీసెర్చ్ అండ్ డిజైన్ సైడ్ చాలా తక్కువ ఉంటాయి, ఉన్నా కానీ చాలా తక్కువ మంది తీసుకుంటారు వీళ్ళని. అండ్ ఇందులో మీరు చూసుకున్నట్లయితే సీమెన్స్ అని ఉంటుంది, అట్లా ఇండియన్ ఎలక్ట్రికల్స్ ఇట్లాంటివి ఉంటాయి. మీరు హైదరాబాద్లో తీసుకున్నట్టే ఒకప్పుడు విజయ ఎలక్ట్రికల్స్ అని చాలా ఫేమస్ కంపెనీ ఉండేది, ఇప్పుడు అది కాస్త తోషిబాగా మారిపోయింది. అంతేకాకుండా మీరు పవర్ సంబంధించి తీసుకున్నట్లయితే మీరు గోల్డ్ మెడల్ అండ్ లేగ్రాండ్ ఇట్లాంటి యాంకర్ ఇట్లాంటివి ఉన్నాయి, ఎక్విప్మెంట్ తయారు చేసాయి. సో ఇవే కాకుండా ప్రైవేట్ ప్లాంట్స్ ఉంటాయి, పవర్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. మన రిలయన్స్ వాళ్ళు కానీ లేదా నార్త్ ఇండియా సైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెట్టి తీసుకుంటారు. సో వాళ్ళ దాంట్లో ప్యాకేజ్ వచ్చేసి స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ హై ఎక్కువ అయిపోతుంది. అండ్ మేజర్గా ఇవి పవర్ ప్లాంట్లో వాళ్ళకి ఎక్కువ వాడుకొని మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ ఇంజనీర్స్ కింద వాడుకుంటారు వీళ్ళని. సో ఇవే కాకుండా మీకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది, అదేంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో, అంటే ఎవరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో ఈ ఎలక్ట్రికల్ అయిపోయిన తర్వాత మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ద్వారా సిఎస్ఐఆర్ అని ఒక ఎగ్జామ్ జరుగుతుంది. సిఎస్ఐఆర్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మినిమం 30+ మీకు శాలరీ ఉంటుంది, అంటే స్టైఫండ్ లాగా ఇస్తారు, ప్లస్ క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు పిహెచ్డి. సో అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి అక్కడ పిహెచ్డి కంప్లీట్ చేసుకోవచ్చు. పిహెచ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఉంటాయి, ఎయిదర్ యూ హ్యావ్ టు గో ఫర్ పోస్ట్ డాక్ ఫెలోషిప్ ఆర్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎనీ కాలేజెస్ ఆర్ లేకపోతే ఇంజనీరింగ్ అంటే ఫ్యాకల్టీగా వెళ్ళొచ్చు, లేదంటే చాలా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఆ పిహెచ్డి తర్వాత కూడా మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అది కంపెనీల్లో కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా ఆపర్చునిటీస్ ఇస్తాయి. ఒకవేళ ఫారిన్ వెళ్ళి అక్కడ మీరు
పిహెచ్డి చేయాలనుకుంటే ఇంజనీరింగ్ తర్వాత అలా కూడా చేయొచ్చు. చాలా వరకు కొన్ని కంట్రీస్ పిహెచ్డి చేయడానికి కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. సో గైస్, ఇది కెరీర్ ఆప్షన్ వచ్చేసి ఫర్ ట్రిపుల్ ఈ ఇంజనీర్స్ కి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.